श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। समर्थ सद्गुरु साईनाथ दिव्यम अनुग्रह तो परिपूर्ण करुण कटाक्षाल तो मरल मन साई सर्वस्व थ्री ओ क्लाक लाइव मैं प्रारंभ साई प्रश्न मंजर एदो प्रश्न मंजर की मैं क्वार्टर फाइनल्स मैं वा क्वार्टर फाइनल्स एला जरगबोतुन्नायंटे वन टू वन कांपिटीशन एनिमिदि मंदि उन्नारु क्वार्टर फाइनल्स लो मोत्तम ई क्वार्टर फाइनल्स लो एवरेवर पार्टिसिपेट चेस्तुन्नारु अंटे शारदम्म वेंकटलक्ष्मी अपर्ण संतोष श्रवंति पद्मश्री साईतेज कोंतम सुधाकर् एनिमिदि मंदि कूडा क्वार्टर फाइनल्स लो उन्नारु। ई क्वार्टर फाइनल्स नुंचि सेमीफाइनल्स सेमीफाइनल्स नुंचि फाइनल्स ई क्वार्टर फाइनल्स नुंचि इक्कड एवरैना ड्रॉप अयिपोयिना अंटे आउट अयिपोयिना गेम अंटे ई कांपिटीशन नुंचि बयटिकि वच्चिना कन्सोलेशन प्राइजेस अनि उंटाई वारिकि चक्कगा कोन्नि अमूल्यमैनटुवंटि ज्ञान संपदनु वाळ्ळकि कोरियर चेयटम अनेदि जरुगुतुंदि। चाला अद्भुतमैनटुवंटि काबट्टि इंदुलो बैचेस डिवाइड चेशानु नेनु एवरेवर वन टू वन कॉम्पिटिशन कदा इंदुलो ग्रूपुलु क्वार्टर फाइनल्स ए ग्रूप वेंकट लक्ष्मी वर्सेस साईतेज क्वार्टर फाइनल बी अपर्णा वर्सेस पद्मश्री क्वार्टर फाइनल सी संतोष वर्सेस श्रवंति क्वार्टर फाइनल डी शारदम्मा वर्सेस सुधाकर् वीरंदरू कूडा నాలుగు క్వార్టర్ ఫైనల్స్ ఈరోజు మొదటి క్వార్టర్ ఫైనల్ రేపు రెండో క్వార్టర్ ఫైనల్ నెక్స్ట్ సాటర్డే మూడు నెక్స్ట్ సండే నాలుగు ఈ నాలుగు వారాలలో నాలుగు రోజులలో ఫోర్ క్వార్టర్ ఫైనల్స్ అవుతాయి ఈ ఫోర్ క్వార్టర్ ఫైనల్స్ నుంచి ఫోర్ మెంబర్స్ సెమీఫైనల్స్కి వస్తారు ఇందులో మరలా వన్ టు వన్ వన్ టు వన్ టూ టూ అందులోంచి సెమీఫైనల్స్ నుంచి ఇద్దరు మాత్రమే ఫైనల్స్లోకి వెళ్తారు కేవలము ఇద్దరు మాత్రమే సాయి ప్రశ్న మంజరి ఫైనల్స్ చాలా వినూత్నంగా ఉంటాయి సెమీఫైనల్స్ ఫైనల్స్ ఇప్పుడు క్వార్టర్ ఫైనల్సే చాలా అద్భుతంగా ఉంటాయి క్వార్టర్ ఫైనల్స్ వెంకటలక్ష్మి సాయితేజ ఇప్పుడే మీకు కాదు మీరు లైవ్ అయిపోయిన తర్వాత ఓటు వేయొచ్చు మీరు ఓటింగ్ చేస్తారు మీరందరూ కూడా భక్తులందరూ కూడా అందరం కలిపి ఇప్పుడు మనం కండక్ట్ చేస్తున్నాం రౌండ్ ఏ రౌండ్ అంటే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ మూడు రౌండ్స్ ఉంటాయి ఇందులో ఫస్ట్ రౌండ్ అందరూ వినండి పార్టిసిపెంట్స్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ రౌండ్ మీ గురించి చెప్పాలి మీరు ఎక్కడ జన్మించారు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి మీరు ఎంతకాలం నుంచి సాయి భక్తులుగా ఉన్నారు బాబా వైపు ఎందుకు వచ్చారు మీ అనుభవం ఏమిటి మీ జీవితంలో ది బెస్ట్ మీకు కలిగిన ఎక్స్పీరియన్స్ ఏమిటి ఇది మొదటి రౌండ్లో చెప్పాలి మీరు దీనికి మార్క్స్ మేమందరం వేస్తాం మీరు ప్రేక్షకులు ఏం చేయాలంటే మూడు రౌండ్స్ విని ఓటింగ్లో మీకు మూడు రౌండ్స్ నచ్చి ది బెస్ట్ అనిపిస్తే ఓట్ చేయండి మూడు రౌండ్లలో కొన్ని నచ్చి కొన్ని నచ్చకపోయినా మీ ఇష్టం అది ఓట్ చేయటమా ఓట్ చేయకపోవటమా వాళ్ళకి అనేది ఇక్కడ నేను 30-30-30 త్రీ రౌండ్స్ ఒక్కొక్క రౌండ్కి 30 మార్క్స్ 10 మార్క్స్ మిగులుతాయి ఆ 10 మార్క్స్ టోటల్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ మీద నేను వేయటమని జరుగుతుంది వీటితో పాటుగా ప్రేక్షకుల నుంచి వచ్చిన ఓట్స్ను కూడా క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేసి రిజల్ట్ చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి మొదటి రౌండ్ ఆ విధంగా ఇంట్రడక్టరీ రౌండ్ రెండో రౌండ్ వచ్చేటప్పటికి అదృష్ట చక్ర రౌండ్ అదృష్ట చక్రం ఇలా ఉంది చూడండి ఈ అదృష్టం ఇది రొటేట్ చేస్తాం ఈ రొటేట్ చేసినప్పుడు ఎక్కడైతే ఆగుతుందో పేర్లు ఉన్నాయి ఇందులో ఏ పేరు మీద ఆగుతుందో ఆ పేరు చదువుతా దానికి సంబంధించినటువంటి స్టోరీ అవ్వచ్చు ఏదైనా మీరు చెప్పొచ్చు సెకండ్ రౌండ్ అదృష్ట చక్రం రౌండ్ థర్డ్ రౌండ్ వచ్చేటప్పటికి ఫస్ట్ రౌండ్ అయిపోయింది సెకండ్ రౌండ్ అయిపోయింది థర్డ్ రౌండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి ఇంట్రెస్టింగ్ రౌండ్ ప్రేక్షకులు భక్తులారా మీరు వినండి ఇప్పుడు మీరందరూ మీకు నచ్చినట్టుగా ఏ చాప్టర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ చాప్టర్ నెంబర్ కొట్టండి 1 to 51 లో
ఒకటి నుంచి 51 కొడితే అది స్క్రాల్ అవుతూ ఉంటే, నేను అన్నప్పుడు ఇప్పుడు కాదు, స్క్రాల్ అవుతూ ఉన్నప్పుడు అందులో నేను చూసుకొని ఎక్కువ శాతం ఏ అధ్యాయాన్ని మీరు టైప్ చేశారో అది వీళ్ళకి ఇస్తాం స్పాట్లోనే. వీళ్ళ అధ్యాయంలో ఏమేమి కథలు వస్తున్నాయి, ఆ కథల అంతరార్థం ఏమిటో మీరు చెప్పాలి. ఇది 3 రౌండ్స్. ఏమంటే అర్థమైంది అందరికి? నాకు సచిన్ అర్థమైందండి. పార్టిసిపెంట్స్ అర్థం చేసుకొని కాస్త మీకు వ్యవధిస్తున్నా ఇప్పుడు నేను. వెంకటలక్ష్మి అండ్ సాయి తేజ, ఆల్ ద బెస్ట్. ఇప్పుడే కాదు, నేను చెప్పినప్పుడు కాల్ చేద్దరు, కానీ టెన్షన్ పడద్దు. ప్రేక్షకులు మీరు కూడా టెన్షన్ పడకండి. ఇప్పుడు సాయి భోజన నిధికి ఎవరైతే సమర్పించారో దక్షిణ, వారిని స్మరించుకొని క్వార్టర్ ఫైనల్స్ లోకి ఎంటర్ అవుదాం. కాస్త మీకు రిలాక్స్ అవ్వడం కోసం టైం ఇస్తున్నాను పార్టిసిపెంట్స్ కి. ఈ లోపల ప్రశాంతంగా ఉండండి, నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోండి. మొదటి రౌండ్ మీ రౌండ్, మీరే చెప్పాలి. రెండో రౌండ్ నా రౌండ్, అంటే చక్రం తిప్పి ఏ విషయం అడుగుతుందో దాన్ని చెప్పాలి సచరిత్రలోదే. థర్డ్ రౌండ్ వచ్చేటప్పటికి భక్తుల నుంచి వచ్చే రౌండ్ చూసారా, మీరు, నేను, మన కుటుంబం, 3 రౌండ్లు ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ప్రశాంతంగా ఉండండి. పల్లి ధనుంజయరావు వారి కుటుంబ సభ్యులు, గర్భన్ రాములు వారి కుటుంబ సభ్యులు, కొమ్ము మానస వెంకటేశ్వర్లు, నాగమణి మల్లిక భార్గవి, చైతన్య వారి కుటుంబ సభ్యులు, రాజలక్ష్మి మోగ్రే, అవినాష్ ఆదిత్య ఆర్య వారి కుటుంబ సభ్యులు, పి లక్ష్మి వారి సన్ పి మురళీకృష్ణ, తను ఆత్మశాంతి కలగాలని ఆశీర్వదించండి. తప్పకుండా అతను ఎక్కడున్నా ఆత్మశాంతి కలగాలి, సాయి సాహిత్యం పొందాలి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. బాపురెడ్డి, కే బాపురెడ్డి, మమత వారి కుటుంబ సభ్యులు గాజులరామ నుండి, రాజలక్ష్మి, నిఖిత, నితిన్ వారి కుటుంబ సభ్యులు, మా హస్బెండ్ ఫ్యూ మంత్స్ బ్యాక్ చనిపోయారు, ఆయన ఆత్మ మంచి కలగాలని తప్పకుండా మా వారు ఎక్కడున్నా వారు ఆత్మశాంతించాలని బాబాను బాబా సాహిత్యం పొందాలని మనస్ఫూర్తిగా బాబాను పెట్టుకుంటున్నా. గుత్తి నుండి నారాయణ స్వామి, పెద్దక్క, నరసమ్మ, గజ్జి నరసింహులు, లక్ష్మమ్మ వారి కుటుంబ సభ్యులు, దీప్తి వారి కుటుంబ సభ్యులు, మా సిస్టర్ దివ్య వాళ్ళ హస్బెండ్ చైతన్యకి హెల్త్ క్రిటికల్ గా కండిషన్ లో ఉంది, ఏం కాదమ్మా, తప్పకుండా అందులోంచి బయటపడటం జరుగుతుంది. పి గోపాలరాజు వారి కుమారుడు, పార్టిసిపెంట్స్ కీర్తిశేషులు, చిన్నప్ప రాజు వారి ఆత్మకు శాంతి కలగాలని తప్పకుండా, వారు ఎక్కడ ఉన్న వారి ఆత్మకు శాంతి కలగాలని, సాయి కృపతో వారు చల్లగా ఉండాలని, వారి కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. పొగాకుల శృతిక వారి కుటుంబ సభ్యులు, గుర్ర అనిల్ కుమార్ అండ్ శారద వారి కుటుంబ సభ్యులు, గుర్రం అనిల్ కుమార్ అండ్ జయశ్రీ వారి కుటుంబ సభ్యులు, సిహెచ్ సుబ్రహ్మరెడ్డి, వనజమ్మ జ్ఞాపకార్థం, వినయ్ కుమార్ రెడ్డి, లక్ష్మీదేవి వారి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వారు ఎక్కడున్నా వారు సాయి కృపతో సాయి సాన్నిధ్యం లభించాలని ఆశీర్వదిస్తూ ఉన్నా సుబ్రహ్మరెడ్డి, వనజమ్మ గారు. అలాగే పుష్ప వారి కుటుంబ సభ్యులు, సొంగల లత, చంద్రశేఖర్, ఈశప్రియ, మహతి ప్రియ, బొర్రన్న, ముత్తెమ్మ వారి కుటుంబ సభ్యులు, రమణ, లక్ష్మి, నితీష్ వారి కుటుంబ సభ్యులు, తీరం దాస్, నవీన్ కుమార్, శ్రవంతి, కార్తికేయ, మోన్వి, ఆశ్రిత వారి కుటుంబ సభ్యులు, నవీన్ రెడ్డి, స్ఫూర్తి వారి కుటుంబ సభ్యులు, వినీల వారి కుటుంబ సభ్యులు, కాకినాడ నుండి భవాని వారి కుటుంబ సభ్యులు, హరి వెంకట నరసింహారావు, ఉమాదేవి, జస్వంత్, చెహినిత వారి కుటుంబ సభ్యులు, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, నాగలక్ష్మి వారి కుటుంబ సభ్యులు, కొత్తపాలెం నుండి నందిని వారి కుటుంబ సభ్యులు, విష్ణువర్ధన్ సురేఖ వారి కుటుంబ సభ్యులు, శంకరయ్య, లక్ష్మి వారి కుటుంబ సభ్యులు, మియాపూర్ నుండి సిహెచ్ సతీష్ కుమార్, శృతి వారి కుటుంబ సభ్యులు, స్వామీజీ నాకు ఇప్పుడు 8 మంత్ ప్రెగ్నెన్సీ, నైట్ పెద్ద కల వచ్చింది, ఎలాంటి ఆపద రాకుండా అంతా బాగుండాలని తప్పకుండా అమ్మా, పిచ్చి తల్లి దిగులు పడకు, చక్కగా మంచిగా జరుగుతాయి అన్ని కార్యక్రమాలు, టెన్షన్ పడకండి. చలపతిరాజు వారి కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు, పుష్పవేణి, మా ప్రశాంత్ పార్థసారథి వారి పేరెంట్స్ జ్ఞాపకార్థం, వారు ఎక్కడున్న వారి ఆత్మకు శాంతి కలగాలని, సాయి కృపతో వారి కుటుంబం చల్లగా ఉండాలని ఆశీర్దిస్తున్నా. వీరకిషోర్ రెడ్డి, కంచర్ల, శిరీష, లలిత్ కిషోర్ రెడ్డి, వినీల కిషోర్ రెడ్డి, సెప్టెంబర్ 11 మై హస్బెండ్ బర్త్డే, జన్మదిన శుభాశీస్సులు. సరోజాదేవి, విష్ణు ప్రతాప్, ప్రగతి, సంశ్రేశ్వర వారి కుటుంబ సభ్యులు, ఇన్ ద మెమరీ ఆఫ్ మై మామయ్య గారు, మిస్టర్ చాడ వెంకటరెడ్డి గారు, వారు ఎక్కడున్నా కూడా వారికి ఆత్మశాంతి కలగాలని, సాయి సాహిత్యం పొందాలని బాబాను వేడుకుంటున్నా. ఈసీఎల్ నుండి సావిత్రి, బన్సిధర్, తారకారాజ్, గతించిన మా పెద్దలు, పిన్నలు, వారు ఎక్కడున్నా వారి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం. తప్పకుండా వారు ఎక్కడున్నా వారి ఆత్మశాంతించాలని, మీరందరూ చల్లగా ఉండేలా వారు దీవించాలని మనస్ఫూర్తిగా బాబాను అభ్యర్థిస్తున్నా. సిహెచ్ శ్రీను వారి కుటుంబ సభ్యులు, మధుగురు నుండి లక్ష్మమ్మ వారి కుటుంబ సభ్యులు, పటాంజరు నుండి గుమ్మల్ల మహాలక్ష్మి వారి కుటుంబ సభ్యులు, నా మొదటి జీతం వచ్చింది గురువు గారు, మీకు దక్షిణ పంపించాను, చాలా సంతోషం అమ్మా, ఇంకా 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 నీ ఉద్యోగంలో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా.
ఉప్పు ఈశ్వర్ వారి కుటుంబ సభ్యులు, టి ఆంజనేయులు, అంజమ్మ, రేణుబాబు, లక్ష్మీ, రూపశ్రీ వారి కుటుంబ సభ్యులు, అలాగే ప్రభాకర్, కళావతి, కీర్తి హిమాయత్ నగర్ నుండి వారి కుటుంబ సభ్యులు, వీరరాజు, వెంకట లక్ష్మి, నవీన్ కుమార్, సుజాత, కౌశిక వారి కుటుంబ సభ్యులు, సంజీవ్ కుమార్, వనిత వారి కుటుంబ సభ్యులు, వి నరేష్, వెంకటమణి, కాంత, మణికంఠ వారి కుటుంబ సభ్యులు. కాబట్టి వీరందరూ కూడా సాయి భోజన నిధికి, అలాగే వారు అనేక రకాలుగా దక్షిణ సమర్పించటం అనేది జరిగింది. కాబట్టి ఎవరెవరైతే దక్షిణ సమర్పించారో మీ అందరి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని, ఆ సాయి కృపతో మీరు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాను వేడుకుంటూ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాను. అలాగే వీక్షిస్తున్న వీక్షకుల్లో ఎవరైతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరికీ జన్మదిన శుభాశీస్సులు, వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్న వారందరికీ కూడా వివాహ దినోత్సవ శుభాశీస్సులు తెలియజేస్తూ, వీక్షిస్తున్న సాయి బిడ్డలందరికీ కూడా సాయి కృప పూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా బాబాను నేను అభ్యర్థిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఇంకా ఫోన్ ఇంకా కార్యక్రమం మొదలు పెడదామా? రెడీ అండి పార్టిసిపెంట్స్. వెంకటలక్ష్మి, సాయి తేజ ఇక్కడ. వెంకటలక్ష్మి, సాయి తేజ, వెంకటలక్ష్మి, సాయి తేజ. మీరు కాల్ చేయొచ్చు, మీకే ఓపెన్ చాయిస్. ఫస్ట్ ఎవరు తగులుతుందో, సెకండ్ ఎవరికి అనేది, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ చూస్తాను. ఆడియన్స్ మీరందరూ చక్కగా శ్రద్ధగా వినండి, మీరు చెప్పే మాటలు అన్నీ విని మూడు రౌండ్లు అయిన తర్వాత నిర్ణయం చేసుకోండి. మీరు ఎలాగో ఇది అయిన తర్వాత ఓటింగ్ ఓపెన్ అవుతుంది మన దాంట్లో, మీకు తెలుసు కదా, ఓట్స్ వేయండి. రేపు అయిన తర్వాత, రేపు మండే రోజు రిజల్ట్ చెప్పడం అనేది జరుగుతుంది ఇద్దరిది క్యాలిక్యులేట్ చేసి. వెంకటలక్ష్మి, సాయి తేజ, సిమ్ ఆచారు కదా, వెంకటలక్ష్మి, సాయి తేజ క్వార్టర్ ఫైనల్స్ లో ఉన్నాం మనం ఇప్పుడు, టెన్షన్ ఏం పడద్దు. హలో, సాయి తేజానా? వెంకటలక్ష్మి, ఎలా ఉన్నావు? బాగున్నావమ్మా? చాలా సంతోషం, కంగ్రాట్స్. ముందు క్వార్టర్ ఫైనల్స్ దాకా వచ్చారు, ఇంత మందిని దాటుకుంటూ మీ ఆశీర్వాదం, బాబా ఆశీర్వాదం అనేది ఇక్కడ వరకు తీసుకొచ్చింది. నిజంగా నాకైతే టెన్షన్ వద్దనేది చెప్పలేనండి, దేవుడు ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. చాలా సంతోషము, ఇక్కడ దాకా రావడం చాలా పెద్ద విషయం. అవునండి బాబు, గురువు గారు ఇక్కడ నుంచి మీ దయ ఇక్కడ వరకు తీసుకొచ్చిందండి. ఇక్కడ నుంచి ఇంకా అసలు ప్రయాణం. కాబట్టి అమ్మా గుర్తుపెట్టుకోమ్మా, ఇక్కడ టైం అనేది ఉంటుందమ్మా, ఫస్ట్ పాయింట్. నీకు ఇచ్చేది మాక్సిమం ఫస్ట్ రౌండ్ కి 2 మినిట్స్ ఉంటుంది, సెకండ్ రౌండ్ కి 2 మినిట్స్ ఉంటుంది, థర్డ్ రౌండ్ కి 2 మినిట్స్ ఉంటుంది. నేను టైం అయిపోగానే టైం అయిపోయిందని చెప్తా, టైమర్ కూడా ఆన్ చేస్తున్నాను నేను ఇక్కడ యాక్చువల్ గా. మూడు రౌండ్లు వరుసగా ఉంటాయి నీకు, నేను టైం యువర్ టైం స్టార్ట్ నౌ అన్నప్పుడు చెప్పాలి. మొదటి రౌండ్ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా, నీ పేరు, నీ ఊరు, నువ్వు ఎలా బాబా తత్వంలోకి వచ్చావు, బాబా నిన్ను ఎలా అట్రాక్ట్ చేశాడు, ఆకర్షించాడు, బాబా నీకు ఇచ్చిన నీ అనుభవాలలో గొప్పగా నువ్వు మర్చిపోలేని అనుభవం ఏమిటి చెప్పు. ఇది మొదటి రౌండ్, ఇది 2 నిమిషాల వ్యవధి. టైం మిగిలితే ఓకే, టైం అయిపోతే నేను కట్ చేసేస్తాను, స్టాప్ చేసేస్తాను అక్కడికి, ఆగిపో అంటే ఆగిపోవాలి, సరేనా? ప్రేక్షకులు మీరందరూ కూడా, సాయి భక్తులు అందరూ శ్రద్ధగా వినండి, మన వెంకటలక్ష్మి తన అనుభూతులను, అనుభవాలను మనతో ఎలా పంచుకుంటోంది, వెంకటలక్ష్మి ప్రయాణం ఎలా ప్రారంభమైంది సాయి తత్వంలో, సాయినాథుడి దర్బార్లో ఆ తల్లికి, ఆ బిడ్డకు బాబా ఎటువంటి అనుభవాన్ని ఇచ్చాడో అమ్మాయి నోటి వెంటే మనం వినే ప్రయత్నం చేద్దాం. అమ్మా వెంకటలక్ష్మి ఆల్ ది బెస్ట్, సాయినాథ, సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. యువర్ టైం స్టార్ట్స్ నౌ, కమ్ ఆన్ స్టార్ట్. బాబా గారండి, నా పేరు వెంకటలక్ష్మి అండి, మాది గాగరాడు అండి. మా చెల్లి 1989 పుట్టిందండి. పుట్టగానే పాపం తనకు ఆరోగ్యం బాగుపోతే తను అసలు ప్రజలతో బ్రతుకు తెలియదు అండి. అప్పుడు బాబా గారు తను కాపాడారండి, సాయి అని పేరు పెట్టుకున్నామండి. తర్వాత మా నాన్నగారికి పెరాల్సిస్ వచ్చేసి మంచం మీద పెరాల్సిస్ వచ్చేసి బ్రెయిన్ లో అదే బ్లడ్ స్ప్రెక్ అయిపోయిందండి. అసలు బ్రతకరు అన్నామని మా నాన్నగారిని బాబా స్వయంగా వెళ్ళి ప్రశ్నించారండి. అప్పుడు మా నాన్నగారు బ్రతికారండి. ఈ రోజు మా కుటుంబం ఎలా ఉందంటే మా నాన్నగారు
నేను బాబా రోజు కాపాడలేదు. అప్పుడు నా పెళ్లి జరిగిందండి. తర్వాత నా పెళ్లి జరిగితే బాబా స్వయంగా వచ్చి పెళ్లి కొడుకుని చూపించి నాకు పెళ్లి చేశారండి. తర్వాత మళ్ళీ మా నాన్నగారికి ఎండోసారి సరాల సృష్టిలోకి వచ్చేయండి. బాబా స్వయంగా వచ్చి పసర పూచి మళ్ళీ నయం చేశారండి. ఈ రోజు మా నాన్నగారికి నడవరనుకుని అందరూ వదిలేశారండి. కానీ దేవుడు నడిపించారండి తన శక్తితో తన వాక్కుతో. ఇప్పుడు మా నాకు చిన్న చిన్న ఇష్యూస్ వచ్చి మా ఆయనకి నేను దూరంగా ఉంటున్నానండి. ఈ 3 సంవత్సరాల్లో నేను మా అమ్మగారి ఇంట్లో ఉండి ఈ సాయి సార్ చెప్తున్న వదలకుండా చదువుకుంటున్నానండి. సాయిబాబా ఈనాటికి కూడా నన్ను నడిపెడతాడండి. ఏ రోజైనా నా భక్తుడికి చేర్చుతాడని నేను నమ్ముతున్నానండి. ఇది నా సాయి, ఇది నా సాయి ఇచ్చిందండి. దేవుడు నేను చచ్చిపోతాం అనుకున్నా కూడా బాబా నన్ను బ్రతికిచ్చాడండి. ఇలా నడిపిస్తూనే ఉంటున్నాడు. ఆయన నా భక్తుడికి నన్ను చేస్తాడని నేను నమ్ముతున్నానండి. వెరీ గుడ్. సాయి సర్వస్వం పాడుతానండి. సాయంత్రం హారతి వదలకుండా పాడుతానండి. సాయి సర్వస్వంతో ఎటువంటి అనుబంధం ఉంది? నీకు ఎప్పటి నుంచి చూస్తున్నావు? సాయి సర్వస్వం 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నానండి. మా ఆయన చూస్తుంది ఎలా బాబానే నమ్మి బాబాతోనే ఉంటున్నాను తప్ప నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరండి. మా అమ్మ మా నాన్న సాయి సర్వస్వం, సాయి సర్వస్వంతో విడదీరాని అనుబంధం ఉందండి. ఈ రోజు ధైర్యంగా ఉన్నామంటే మీతో మాట్లాడుతున్నాం అంటే మీరు ఇచ్చిన ధైర్యం అండి. యువర్ టైమ్ ఈజ్ ఓవర్, స్టాప్. చాలా బాగుందమ్మా వెంకటలక్ష్మి. నిజంగా నీ అనుభవాలు వింటుంటే రియల్లీ ఎక్స్ట్రాడినరీ. సామాన్యమైన అనుభవాలు కాదు బాబా ఇచ్చిన అనుభవాలు. నిజంగా ఆయన వచ్చి పసరు పూసి అసలు నయం చేయటం, నీకు పెళ్లి చేయటం, మామూలు అన్ని జరిగిన నీ జీవితంలో అన్ని గమనిస్తే నిజంగా చాలా మంచి అనుభవాలు చెప్పావమ్మా. చాలా సంతోషము. మొదటి రౌండ్ ను చక్కగా సక్సెస్ఫుల్ గా నువ్వు సంపూర్ణం చేసుకున్నావు. ఇప్పుడు 2వ రౌండ్ ప్రారంభమవుతుంది. 2వ రౌండ్ని నిమిషమే నీకు కట్ షాట్ చేస్తున్నా. అందరికి కూడా 1 నిమిషంలో దీని గురించి చెప్పాలమ్మా. ఇక్కడ ఎలా ఉంటుంది నువ్వు కూడా చూడొచ్చు, స్క్రీన్ మీద నీకు కనిపిస్తుంది కదా చక్రం. ఫోన్లో డైరెక్ట్ మాట్లాడుతున్నావు, పర్వాలేదు, ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చక్రం ఉంది, ఈ చక్రాన్ని నేను తిప్పుతాను. దీనికి డాట్ కూడా ఒకటి ఉంది, అంటే ఎక్కడ ఆగుతుంది అనేది మీరు చూసినట్లయితే మీరు ఇది ఇక్కడ చుక్క కనిపిస్తుంది కదా మీ అందరికి, ఇది డాట్. ఇది నేను తిప్పినప్పుడు ఎక్కడ ఆగుతుందో ఆ టాపిక్ ఆ వ్యక్తి ఏదైతే ఉందో దాని పేరు చెప్తానమ్మా నేను. దాని గురించి 1 నిమిషంలో నువ్వు చెప్పాలి. భక్తులారా మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. నామ్యా చెల్లెలు అనే దాని మీద ఆగింది. ఏంటది ఈశా వ్యాసోపనిషత్తు అంటే? కాకాశిక్షత్ తల్లి పిల్ల ఈ నామ్య అండి. ఈ దాసుగానికి ఈశా దాసోపనిషత్తులో వచ్చిన ఆ సందేశాన్ని బాబా ఈ అమ్మాయి ద్వారా తీర్చాడండి. రావ్ బహదూర్ MEW కి అతను ఒక చీరను ప్రదానం చేశాడండి ఈ నామ్య చేతికి. ఆ చీరను కట్టుకుని అనుకానందంతో ఉత్సాహంతో పనిచేస్తుందండి. ఆ మరుసటి రోజు కూడా చీరలు ఆగిపోయినా కూడా అంతే ఆనందంతో తిరుగుతూ పిల్లలందరితో ఆడుకుందండి. అంటే ఇక్కడ ఇంటి ఏదైనా సరే పేదరికం అన్నది ఏం కాదండి, బాబా మనల్ని అన్ని దిశల నుంచి కాపాడతాడు అన్నది దీంట్లో ఉన్న ఉద్దేశం అండి. ఉన్నదాంతో సంతృప్తి చెందాలి. ఏది మనకి ఇచ్చాడో బాబా అది ఎల్లా మేలు కొరకే, మన మేలు కొరకే చేస్తాడండి. లేని దానికోసం మనం ఎప్పుడు కూడా ఆరాటపడకూడదు అన్నదాన్ని. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పావమ్మా, చాలా సంతోషము. ఏం టెన్షన్ వద్దు, ఏం టెన్షన్ వద్దు. 3వ రౌండ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. 3వ రౌండ్ ఏంటంటే భక్తుల వద్ద నుంచి వస్తుంది ఇప్పుడు డిమాండ్. ఇప్పుడు మొదట నీ డిమాండే, నువ్వే చెప్పుకున్నావు. సెకండ్ రౌండ్ నా డిమాండ్, నేను అడిగి అది చెప్పావు. థర్డ్ రౌండ్ భక్తులు ఏం అడుగుతున్నారు, వారందరూ కలిపి ఏ చాప్టర్ నీకు ఇవ్వబోతున్నారు ఇప్పుడు నువ్వు, అది కూడా 1 మినిట్ టైం ఉంటుంది. ఆ చాప్టర్ నెంబర్ నేను వాళ్ళ దాంట్లోంచి చూసి ఏది అడుగుతున్నారో చూసి చెప్తాను. నువ్వు అందులో టాపిక్స్ ఏమేమి ఉంటాయో చెప్పి క్లుప్తంగా 1 మినిట్లో ముగించాలి నువ్వు మళ్ళీ. ఇప్పుడు ప్రేక్షకులు వీక్షిస్తున్న మన సాయి కుటుంబ సభ్యులందరికీ ఒకటే, మీకు నచ్చిన నెంబర్ టైప్ చేయండి. 1 to 51లో చాప్టర్ నెంబర్ టైప్ చేయండి. టైప్ నౌ.
అందరు టైప్ చేస్తున్నారు. వెంకటలక్ష్మి నువ్వు టెన్షన్ పడకు, నువ్వు టెన్షన్ పడకు. వీటి టైప్ చేసిన వాటిలో నన్ను బాగా ఏదైతే అట్రాక్ట్ చేస్తుందో ఆ పర్టికులర్ చాప్టర్ నేను అడుగుతా. ఇది చాలా క్రూషియల్ రౌండ్, ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇది చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే స్టాప్. వెంకటలక్ష్మి నీకు ఇప్పుడు నేను చెప్తాను అధ్యాయం నెంబర్ కరెక్ట్ గా 1 మినిట్ లో నువ్వు దానికి సంబంధించిన అంశాలు చెప్పాలి. అందులో ఏమేమి టాపిక్స్ వస్తాయి మేజర్ గా నాకు ముఖ్యంగా కావాల్సింది, ఆ టాపిక్స్ ఏమేమి అందులో కవర్ అవుతాయి అనేది నువ్వు చెప్పాలి. నీకు వచ్చిన అధ్యాయము 11, అధ్యాయం 11 ఏమేమి వచ్చినాయి? ఓకే, హజి సిద్ధికి పల్కే పంచభూతములు బాబా స్వాధీనములు అన్న కథలు వచ్చింది 11వ అధ్యాయంలో. డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనం చూస్తే బాబా గారు దాదా చేస్తాల తర్వాత పంపితే అతనేమో పూజాపల్లి అంటే మంచికి వస్తాడండి. అతనే బాబా పూజ ఉంటాడండి, దాదా చేస్తాలు దాదా కెలిసే పూజ ఉంటాడండి. ఆ పూజాపల్లి నుంచి చంద్రం తీసి ఈ డాక్టర్ పండిత్ కుండ్రకారంగా చేస్తాడండి. అది ఆ కథలో క్లుప్తంగా అండి. అంటే బాబా నుదుటి మీద ఇప్పటి వరకు చంద్రం ఎవరు పూయలేదండి, ఒక్క మహాసభకి సంతానికి పోస్తారండి. ఈ డాక్టర్ పండిత్ బాబా నుదుటిపై త్రిపుణ ప్రకారంగా చేస్తాడండి. అయితే మిగతా వాళ్ళు అందరూ అంటారో అందరూ ఆశ్చర్యపోతారండి, బాబా ఒక్క మాట అయినా అంటారు. ఎందుకంటే అతను అతని గురువుని చూసుకున్నాడండి బాబాలో. నువ్వు క్లుప్తంగా చెప్పాలి, టైం అయిపోతుంది. ఇంకా మిగతా ఏమిటి కదండి, మిగతా కదండి. అజిత్ సిద్ధికే పాల్కే బాబా అసలు మసిద్ లో పాలు పెట్టినవాడు అండి. అయితే శ్యామగారి వల్ల శ్యామగారి నుంచి నందేశ్వర ద్వారా వెళ్ళి మనోరథం సిద్ధిస్తాని అందరూ శ్యామగారిని చెడుకోమంటారండి. శ్యామగారు వెళ్ళి బాబాని అడుగుతారండి, అంటే భార్య బాబు వద్ద విరుగు కాలు పట్టుకలు రాగలదేమని పరీక్షిస్తాడండి. అయితే నేను రాగలదానని చెప్తాడండి. తర్వాత ఏమో ఈ రోజు మసీదులో నీ మేకను కోస్తున్నాడు, కృష్ణములు కావాలో రెండు కావాలో అడగమంటే బాబా పరీక్షిస్తాడండి అతన్ని. అయితే బాబా గారు పొలం పొలం చిన్న ముక్క అయినా నాకు చాలు అంటాడండి. తర్వాత ఏమో 40,000 రూపాయలు 4 వాయిదాలు ఇవ్వగలంటే 4 లక్షలు అయినా సిద్ధంగా అన్నది ఇవ్వడానికి. టైం ఈజ్ ఓవర్. బాగా చెప్పావు, బాగా చెప్పావు వెంకటలక్ష్మి, చాలా సంతోషం. 1, 2, 3 ఓకే అమ్మా వెంకటలక్ష్మి. చాలా బాగా చెప్పావమ్మా, ఇంత టెన్షన్, యాక్చువల్ టెన్షన్ లో కూడా మంచి మంచి విషయాలన్నీ చెప్పావు. చక్కగా ఉండు, రిజల్ట్ రేపు మండే రోజు రిజల్ట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది, ఎవరు క్వార్టర్ ఫైనల్స్ సెమీస్ కి వెళ్తారనేది. చాలా చక్కగా చెప్పావు. సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, సంతోషంగా ఉండు, అన్ని సమస్యలు తీరుతాయి, ప్రతి దానికి దోవలు దొరుకుతాయి. బాబా తప్పకుండా నిన్ను ఇంకా మంచి స్థితిలోకి తీసుకుని వెళ్తాడు తల్లి. చాలా సంతోషం మీతో మాట్లాడినందుకేనండి. చాలా సంతోషం. సాయిరామమ్మా, సాయిరామ్, సాయిరామ్. నెక్స్ట్ సాయి తేజ విన్నారు కదండి, ఇప్పుడు చూసారు కదా మీరు ఫ్లో ఎట్లా ఉందో. ఇప్పుడు యాక్చువల్ గా వెంకటలక్ష్మి ఫస్ట్ రౌండ్ అయిపోయింది చెప్పింది, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ పార్టిసిపెంట్స్ గుర్తు పెట్టుకోండి. టాపిక్స్ ఏమైతే ఉన్నాయో అన్ని టాపిక్స్ చెప్పాలి పేర్లు. నెక్స్ట్ అన్ని టాపిక్స్ గురించి కొద్ది కొద్దిగానే క్లుప్తంగా చెప్పాలి, మీరు కవర్ చేసుకోవాలి 1 మినిట్ లో. అన్ని చెప్పలేకపోతే మార్క్స్ కట్ అయిపోతాయి, క్వార్టర్ ఫైనల్స్ ఇవి కాబట్టి మీరు అది బాగా అర్థం చేసుకోవలసిన అంశము, లేకపోతే మిస్ అయిపోతాయి, గుర్తు పెట్టుకోండి. సాయి తేజ, అంటే ఒకటి వాస్తవం అండి, ఇప్పుడు మనం అందరం ఇంతమంది సుమారు 700 మంది, దాదాపు 600 మంది వాచ్ చేస్తున్నాం లైవ్ లో. ప్రాక్టికల్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఈ క్వశ్చన్స్, ఈ క్విజ్ కాంపిటీషన్స్ ఎలా ఉంటాయంటే ఆన్ స్పాట్ లో మనం కూర్చుని ఉన్నప్పుడు చాలా టెన్షన్, ప్యానిక్ అనిపిస్తుంది. మనం తెలిసినా కూడా తెలియనట్టుగానే అనిపిస్తుంది, మనం భయపెట్టేస్తుంది అంత టెన్షన్ లో కూడా. నిజంగా ఐ వండర్. చాలా చక్కగా వెంకటలక్ష్మి చాలా బాగా చెప్పింది. ఇప్పుడు సాయి తేజ ఎలా చెప్తుంది మనం చూద్దాం. సాయి తేజ నువ్వు వింటున్నావా లేదా అమ్మా, ఉందా లేదా?
లేకపోతే ఇంకా అవుట్ క్వార్టర్ ఫైనల్స్ లోంచి. నెక్స్ట్ మళ్ళీ ఇందులో ఛాన్స్ ఇవ్వటం లేదు, వెంకటలక్ష్మి అదృష్టవంతురాలు అయిపోతుంది. కాబట్టి ఏదైనా ఒకటి వాస్తవం, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ఈరోజు జరుగుతున్న అంశాల వచ్చు మనం కాల్ చేస్తున్న అమ్మాయి. హలో, ఏమా బాగున్నావా? టెన్షన్ టెన్షన్ పడుతున్నావా సాయి తేజ? టెన్షన్ పడుతూ అందుకే ఫోన్ చేయలేదా వెంటనే? అవునండి, అర్థమైపోయింది. చేద్దామా వద్దా అని భయపడుతున్నావు నువ్వు చివరికి? అవునండి, నాకు అర్థమైపోయింది. అర్థమైంది చెప్పేస్తున్నాడు బాబా. అరే అది ఓ పిచ్చి తల్లి, అట్లా ఏం కాదు, చక్కగా ఇది ఒక కాంపిటీ అని సరదాగా మనం చేస్తున్నాం, భయపడాల్సిన పని ఏం లేదు. ఒక అదృష్టం కదా, కొన్ని వేల మంది ఈ రోజు నీ కార్యక్రమం చూస్తున్నారు కదా. ఆ చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళు నిజంగా వాళ్ళు ఎంత అదృష్టవంతులు అని అనుకుంటారు, అవునా కదా? కాబట్టి ఏం పర్వాలా, నేను అర్థమైంది కదా నీకు. మొదటి రౌండ్ నీ గురించి రెండు నిమిషాలు టైం ఇస్తున్నాం ఫస్ట్ రౌండ్ లో మేము. ఎలా అంటే నీ గురించి నువ్వు చెప్పుకో, ఎక్కడ పుట్టావు, నీ ప్లేస్, నువ్వేం చదివావు, ఏమిటి బాబా తత్వంలోకి, ఏ వయసులో వచ్చావు, ఎటువంటి అనుభవాలు, మంచి మంచి అనుభవాలు నిన్ను కదిలిచి వేసినాయి, సాయి సర్వస్వం నువ్వు ఎప్పటి నుంచి చూస్తున్నావు, సాయి సర్వస్వం వల్ల నీకు కలిగిన లాభాలు ఏంటి. ఇది మొదటి రౌండ్. రెండు నిమిషాలు అవగానే నేను చెప్తానమ్మా, అందరూ వింటారు, అందరూ విని నువ్వు విన్నదాని ప్రకారం నీకు ఓటేస్తారు మన భక్తులందరూ కూడా, సరేనా? యువర్ టైం స్టార్ట్. తప్పకుండా సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. నీ టైం స్టార్ట్ అమ్మా, స్టార్ట్. మా చెల్లి పుట్టిందండి, సాయి తేజ నేనండి, మా అక్క నేను ఇద్దరు అక్కడ 98లోని హెల్త్ కాకపోతే అదే హాస్పిటల్ కి వెళ్తే ఒక గుడి దగ్గర బాబా గుర్తుంది. అప్పుడు మా అమ్మ అనుకుందంటే సాయి నేను ఇద్దరికి బాగుంటే చాలు, నేను సాయి సాయి అని పేరు పెట్టుకుంటానని మా అమ్మగారు అనుకున్నారండి. అప్పటి నుంచి మా అమ్మగారు ఇంకా ఏ లక్ష్మి గారు వచ్చినా సరే ఇంకా అలాగే ఉండేవారండి. లక్ష్మి వారం చేసుకుంటాం, బాబాని పూజించుకోవాలి, సాయి సర్వస్వం చూసిన కానీ బాబా మీరు అన్నారు కదండి లక్ష్మి వారం పత్తులా ఉండకూడదు, నిత్యం సాయి పత్తులా ఉండాలి అన్నారు కదండి. ఆ ఒక్క మాట మా హార్ట్ సచ్చిందండి, ఎప్పుడు ఇంక సాయి పత్తులా ఉండాలని మేము మా మాట గురించి ఉన్నామండి. మా డాడీ గారి హెల్త్ బాగలేదండి, తర్వాత మా అక్క చెల్లి బాబా గారు చేశారండి. స్వయంగా మీ ఇంటికి భోజనాలకు వస్తానని ఒక చార్ అక్కడ చెప్పారండి, భోజనాలకు వచ్చారండి. నాకు పెళ్లి తెలిసి అంతా మంచి మనం ఉంటుంది, మా అక్క నా పెళ్లిగా అనుగ్రహం ఇచ్చారండి, ఆయన స్వయంగా చెప్పారండి. తర్వాత మా నాన్నగారికి హెల్త్ విషయంలో కూడా సాయిబాబాయే చూసారండి. అంతా ఈ రోజు మేము ఎలా తింటున్నామంటే మీ ప్రాడతలు ఎలా తింటున్నామంటే అది సాయిబాబా పెట్టిన భోజనండి. సాయిబాబా చెప్పి మాట్లాడినారు పొద్దు పావన్ ఎందుకంటే నా పత్తి ఎంత మేము అంటాను ఆ అన్నవస్తానికి ఎప్పుడు రోజు అన్నారండి. ఈ రోజు కూడా మీకు ఎంత కూడా లేకపోయినా సరే సాయిబాబా చెప్పుకుని మమ్మల్ని ఎలాంటి ముందు నడిపిస్తారండి. ఈ యొక్క అనుభవం కోసం సాయిబాబాకి జీవితాస్తారు అన్న పడిపోయి ఉంటారండి. అయిపోయింది, టైం అయింది అమ్మా, చాలా బాగా చెప్పావు. అంటే వెంకటలక్ష్మి మీ అక్క? అదే మరి ఒకే గ్రూప్ లో పడ్డారు ఇద్దరు. ఇక్కడ డ్రా తీసాను నేను, యాక్చువల్ గా డ్రా లో విచిత్రంగా మీ ఇద్దరిని ఒకే గ్రూప్ లో వేసాడు బాబా. అది కాదమ్మా, అసలు ఇద్దరి గురించి నేను వండర్ అవుతుంది, వెంకట ఇద్దరు గొంతు ఒకేలాగా ఉంది కదా, మళ్ళీ ఏమైనా మాట్లాడుతుంది అని మళ్ళీ డౌట్ వచ్చింది నాకు, వీళ్ళు అక్క చెల్లెలు ఏమో అని చెప్పని. అంటే రెండు బల్లల కథలాగా అయింది పరిస్థితి ఇప్పుడు.
వెరీ గుడ్ రెండు గంటలు కదే ఇప్పుడు అది కూడా కాదమ్మా, ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఇద్దరిని ఒకే టీమ్ లో వేశాడు బాబా, అది నాకు వండర్ గా ఉంది ఇప్పుడు. అంటే విచిత్రం ఇప్పుడు అక్క చెల్లెలు ఇద్దరు సరే అమ్మా, అదృష్ట చక్రం. ఇప్పుడు సెకండ్ రౌండ్ ఎక్కడ అవుతుందో చూద్దాం, ఏ టాపిక్ నీకు ఇస్తాడో బాబా మనం చూద్దాం ఇప్పుడు. బాపాజీ, బాపాజీ అనే పేరు వచ్చింది. ఈ బాపాజీ అనే పేరు ఏ కథలో వచ్చింది? ఏంటి అసలు బాపాజీ కథ? బాపాజీ చామా తమ్ముడు గారండి. వాళ్ళ ఆవిడకి అదే అండి, ప్లేగు ప్లేగు పొక్కులు వస్తాయండి బాబాజీ. అలా వాళ్ళ వయసు ప్లేగు పొక్కులు వస్తే సాయిబాబా దగ్గరికి వెళ్ళి చామా అడుగుతాడండి, ఇలాగా మా ఇంట్లో బాగాలేదు, ప్లేగు వ్యాధి వచ్చి మా మరదలకి అని చెప్తే బాబా అంటాడు, ఇప్పటికి ఎలా ఉందో ఊది తప్పించిన ముందు తర్వాత నువ్వు రేపు వద్దు రెండు దాన్ని అంటాడండి శ్యామ. అలాగే బాబా నీ అనుగ్రహం ఎప్పుడంటే అప్పుడు అంటండి. ఈమె గుడ్డ తంపగానే ఆవిడకి ఇవ్వగానే ఆ పేరు గారి తగ్గి జ్వరం తగ్గిపోతుంది. తగ్గుకుంటారా శ్యామ శ్యామ పెద్దని వెళ్ళేదానికి ఆవిడ మామూలుగా తన పనులు తను చేసుకుంటూ ఉంటదండి. అప్పుడు బాబా టీ దొరుకుతూ ఉంటదండి. బాబా ఆవిడ బాబా అన్న మాట శ్యామ గురించి బాబా సర్వంతరి కానీ నేను అక్కడికి వెళ్తే ముందే భయపడుతున్నాను, నన్ను పొద్దున తప్పించేది పూజ ముందు తప్పించి అని బాబు శ్యామ చాలా సంతోషపడతాడండి. చాలా బాగుందమ్మా, గుడ్. టైం కూడా అయిపోయింది, చాలా బాగా చెప్పావు, చాలా బాగా చెప్పావు. చాలా బాగా టెన్షన్ లో కూడా చాలా బాగా చెప్పావు నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు థర్డ్ రౌండ్, ఇప్పుడు థర్డ్ రౌండ్ అమ్మా. ఇది చాలా క్రూషియల్ రౌండ్, ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్, ఇక్కడ ఉంటుంది అసలు కథ. నువ్వు చెప్పాల్సింది మళ్ళీ చెప్తున్నా, ఒక అధ్యాయం నెంబర్ నేను చెప్పినప్పుడు ఆ అధ్యాయంలో ఏమేమి కథలున్నాయో చెప్పాలి, కథల పేర్లు. ఆ తర్వాత ఆ కథలలోని అంతర్ అంటే కథలను క్లుప్తంగా 1 మినిట్ లో చెప్పాలి నువ్వు, అన్ని అన్ని టచ్ చేయాలి నువ్వు. సాయి భక్తులారా మీరు ఇప్పుడు టైప్ చేయండి, మీకు నచ్చిన నెంబర్, మీకు ఇష్టం మీకు నచ్చిన నెంబర్ టైప్ చేయండి. నేను వీటిల్లోంచి నాకు నచ్చిన నెంబర్ నేను చెప్తా. నాకు కనిపిస్తున్నది కొంచెం బాగా ఫ్రీక్వెంట్ గా అనిపిస్తుంది, జనాలు అందరూ కూడా కొడుతోంది. ఇప్పుడు పబ్లిక్ ఇది ఎందుకంటే పబ్లిక్ ఇది కాబట్టి అంటే భక్తులకు సంబంధించిన రౌండ్ కాబట్టి చాప్టర్ 15 ఎక్కువ కడుస్తుందమ్మా. 15వ అధ్యాయంలో ఏం కథలు ఉన్నాయి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. నీ టైం అమ్మా రెండు పళ్ళు కదండి, ఏమున్నాయి మళ్ళీ చెప్పు. చోల్కా చెక్కలేని తేనీరండి. రెండు కథలు కదండి, నాదయ్య సంకీర్తనండి. వెరీ గుడ్, ఇప్పుడు వీటి గురించి చెప్పు. చోల్కర్ అనే ఆయన చోల్కర్ ఒక అదే గుడిలోని ఆల్కిపురండి బాబా గురించి దాస్తాను చెప్తున్న ప్రసంగంలోని చోల్కర్ ఆల్కిపురండి. అప్పుడు సాయిబాబా ఫోటో పెట్టిన దాస్తాను అక్కడ చెప్తాను, అదే బాబా గురించి అక్కడ చెప్తారండి. అక్కడ నేను ఎలా ఉన్నా అప్పుడు చోల్కర్ అనుకుంటాను, నేను ఎలా ఉన్నాను, నా కుటుంబం కూడా పోషించేవాళ్ళు ఎవరూ లేరు, నా
ఉద్యోగం వస్తే చాలు నేను ఆ ఉద్యోగం వచ్చిన డబ్బులతో సాయిబాబా దగ్గరికి వెళ్ళి నేను నా కుటుంబాన్ని పోషించుకుంటాను, ఆ సాయిబాబా దర్శనం చేసుకుంటాను అంటేనండి. అప్పుడు సాయిబాబా దగ్గరికి వెళ్ళడానికి ఆయన మీరు చాలా కుటుంబం అండి డబ్బులు తొక్కకపోతే ఆయన టార్గెట్ ఏ నీళ్ళ డబ్బులు బాగా చెప్పావు. బట్ టాపిక్స్ అన్ని నువ్వు కవర్ చేయలేకపోయావు, కానీ టాపిక్స్ ఏమేమి వచ్చినాయో చెప్పావు కరెక్ట్ గా. నారద కీర్తన పద్ధతి చెప్పావు, చక్కెర లేని చూడు మీకు అదే వచ్చింది, రెండు బల్లుల కథ కూడా వచ్చాయి ఇందులో విచిత్రంగా. రెండు బల్లుల కథ కూడా వచ్చా. ఇది కాబట్టి బాగా చెప్పావమ్మా. బట్ కాకపోతే ఏంటంటే బ్యాట్ల కొద్ది కవర్ చేయలేకపోయావు నువ్వు అన్ని, మిగతా రెండు స్టోరీలు కూడా చెప్పలా. ఏదైనా సాయితేజ పర్వాలేదు, చాలా సంతోషం. వెంక చెల్లెలు ఇద్దరు బాగా చెప్పారమ్మా. మీ కుటుంబానికి, మీకు మీ కుటుంబానికి సమర్థ సద్గురు సాయకృప పూర్ణంగా లభించాలని, మీరు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్న తల్లి సాయిదేవమ్మ. చూశారు కదా ఈరోజు క్వార్టర్ ఫైనల్స్ మనం సాయి తేజ వర్సెస్ వెంకట లక్ష్మి. ఏమంటారండి దీన్ని ఒకసారి ఇమాజిన్ చేయండి, 8 మందిలో నాకు ప్రాక్టికల్ ఇప్పుడు వీళ్ళు చెప్పేదాకా కూడా నాకు తెలియదు వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళని. ఆయన తీసుకొని ఆ డ్రా వీళ్ళిద్దరు పేర్లు రావటం ముందు నేను కన్ఫ్యూజ్ అయ్యా, మీరందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. ఈ గొంతు అంతా ఒకే గొంతులాగా ఉంది, ఆమె నా మళ్ళీ మాట్లాడుతుందని. కానీ విచిత్రంగా అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఒకే బ్యాచ్లో, అంటే కాంపిటీషన్ అయిపోయింది. అందులో చెల్లెలికి బల్లి కథ వచ్చింది ఇక్కడ. అంటే ప్రశ్న మంజరి చేసిన ఒక లీల, అంటే బాబా సాయి ప్రశ్న మంజరి ద్వారా ఒక లీల చేశారు చూడండి. చెల్లెలికి మళ్ళీ బల్లి కథ వచ్చింది అధ్యాయం. అంటే ఇది యాదృచ్ఛికం కాదండి, ఇవన్నీ మనం అనుకుంటాం ఇదేమైనా యాదృచ్ఛికమేమో అని. దట్ ఈస్ నాట్ కరెక్ట్. యాదృచ్ఛికం కాదు, దైవ ఘటన, దైవ లీల, సాయి కృప. అంటే చూడండి ఎంత అక్క చెల్లెలుగా పుట్టినా, ఎంత తండ్రి కొడుకులుగా ఉన్నా, ఎంత భార్యాభర్తలుగా ఉన్నా, ఫిజికల్ రిలేషన్ వేరు, సోల్ రిలేషన్ వేరు, ఆత్మ సంబంధం అంటాం. అందుకే చూడండి ఆత్మబంధం వేరు. ఆత్మబంధం ఉన్నప్పుడు ఒక జన్మలో తండ్రి కొడుకులుగా ఉండొచ్చు, ఒక జన్మలో అన్నదమ్ములుగా ఉండొచ్చు. అంటే ఒక మానవ దేహం వారి యొక్క పాపపుణ్యాల యొక్క పర్సంటేజ్ ప్రకారము ఆ డివిజన్ అవ్వచ్చు, వారికి వచ్చే దేహాలు అవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఏవి ఎలా ఉన్నా ఆ జీవుడికున్న బంధం ఉంది కాబట్టి లాగి మరలా బంధాన్ని ఎస్టాబ్లిష్ చేయటం అనేది జరుగుతుంది. అది గుర్తించిన వారికి మాత్రమే అనుభూతి కలుగుతుంది, గుర్తించిన వారికి అంత అనుభూతి కలగదు. ఈ రోజున 2000 మంది సాయి సరస్వాన్ని చూసి సంతోషపడుతూ నన్ను మీ వాడిగా అనుకుంటున్నారంటే మనందరికీ ఉన్న ఆత్మ బంధం అటువంటిది. మీరందరూ ఎక్కడో ఉండొచ్చు, నేను ఎక్కడో ఉండొచ్చు, కానీ మనందరి ప్రాణం ఒకటే, మనందరి ఆత్మ ఒకటే. ఈ ఆత్మ పేరే సాయి. చూడండి సాయినాథుడి యొక్క ఆత్మ పరమాత్ముడు. కాబట్టి సాయి బంధువులారా, నిజంగా ఈరోజు పెద్ద లీలే మన సాయి సర్వస్వం చరిత్రలో ఒక పెద్ద లీల. ఇద్దరు అక్క చెల్లెలు కూడా ఆశ్చర్యపోయారు. అందుకే ఇప్పుడు నాకు అర్థమవుతుంది సాయి తేజ తటపటాయించింది ఫోన్ చేయడానికి. ఏమిటి నాకు అర్థం కాలేదు, ఏమిటబ్బా ఈ పిల్లెవరో, ఎందుకు ఎంతసేపు నాకు డౌట్ వస్తుంది. పెద్ద ఆయన చెప్తున్నాడు నాకు, ఒరే పిచ్చోడా బేటా అది భయపడుతుందిరా ఫోన్ చేయడానికి. నాకు అర్థం కావట్లేదు ఎందుకు భయపడుతుంది, ఇది రీజన్. చూడండి అక్క చెల్లెలు ఒకళ్ళు డ్రాప్ అవడం కన్ఫర్మ్, సెమీఫైనల్ క్వార్టర్ నుంచి సెమీస్లోకి వెళ్ళాలంటే ఇద్దరిలోంచి ఒకరు. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మీ చేతుల్లో కూడా బాల్ ఉంది ఇక్కడ. ఈ అక్క చెల్లెలలో ఎవరిని మీరు క్వార్టర్ ఫైనల్స్కి పంపిస్తారు, సెమీఫైనల్స్కి పంపిస్తారు? సాయి తేజని పంపిస్తారా, వెంకటలక్ష్మిని పంపిస్తారు? మీ ఓటింగ్ కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది ఇక్కడ. కాబట్టి మీ ఓటింగ్ అయిన తర్వాత ఓట్స్ ఏం లే, ఎస్ ఆర్ నో, ఎవరికి ఎవరిని వీళ్ళు లేదా ఆప్షన్ 1 ఆప్షన్ 2 మీ ఇష్టం, అక్కడ ఉన్న దాని ప్రకారం మీరు సెలెక్ట్ చేయండి. రేపటి కార్యక్రమం మరలా, రేపు క్వార్టర్ ఫైనల్స్ ఉంది, రేపు కూడా చక్కగా జనరంజకంగా అపర్ణ వర్సెస్ పద్మశ్రీ, మీరిద్దరు సిద్ధంగా ఉన్నట్టు అపర్ణ పద్మశ్రీ వాళ్ళు చూశారు కదా, ఇదే సీక్వెన్స్ లో సాగుతుంది క్వార్టర్ ఫైనల్స్ అంతా కూడా. కాబట్టి బీ ప్రిపేర్, టెన్షన్ ఏం పడకండి, చక్కగా సాయి సచ్చరితను ఒక్కసారి రిఫ్రెష్ చేసుకోండి. సాయి కృపతో మీరందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, సమయం వచ్చేస్తోంది భాద్రపద శుద్ధ అమావాస్య
పదిహేడో తారీఖు ఇవాళ ఆల్రెడీ 12కి అయిపోయి 4 రోజులు కాకమాచి పూజ మరియు హోమ కార్యక్రమాన్ని మనం ఆచరించబోతూ ఉన్నాం. మండే రోజు మీకు ఏమేమి వస్తువులు అంటే పూజా ద్రవ్యాలు సమకూర్చుకోవాలో మీ అందరికీ తెలియచెప్పడం అనేది జరుగుతుంది. అలా కాకుండా నేను ఆచరించంటే ఇక్కడ మనం చేసే హోమంలో మీ పేర్లు రిజిస్టర్ చేసుకోవాలనుకునే వారు రిజిస్టర్ చేసుకోవచ్చు, మీకు తెలుసు కాబట్టి ప్రొసీజర్ అంతా. తప్పకుండా కార్యక్రమంలో చక్కగా పాలు పంచుకొని సాయి కృపకు మీరు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్.